మాటీవి యోగ సాధకులందరికీ నా శుభోదయం. మీ అందరూ అమృతవేళ ప్రాణాయామ యోగ సాధన కోసం ఆసీనులైనందుకు మీ అందరికీ ఇవే నా అభినందనలు. ప్రతినిత్యం సాధన చేయవలసిన ప్రాణాయామాన్ని సుమారు ఒక 20 నిమిషాల సేపు, ఆ తర్వాత 40 నిమిషాల సేపు అన్ని రకాల ముఖ్యమైన ఆసనాలని ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా మనం అబ్డామినల్ భస్త్రిక అనే ప్రాణాయామం చేసుకోవాలి. దీనివల్ల డయాఫ్రమ్ అనే కండకు మంచి బలము చేకూరటానికి లాభమని, అలాగే రెండవది ఊపిరితిత్తుల చివరి భాగాలు మనందరికీ సరిగా గాలి చేరక అవి నిరుపయోగంగా పడుంటున్నాయి. సంచులున్నాయి కానీ గాలి ఎక్కించటం లేదు. అలాంటి లంగ్స్ చివరి భాగాల్ని ప్రేరణ కలిగించి వాటిలో గాలి వెళ్లే ఏర్పాటును కలిగించే ప్రాణాయామం ఇది. ఈ రెండు ప్రధానమైన లాభాలు. నేను చేసి ఒకటి రెండు సార్లు చూపిస్తూ ఉంటాను. నన్ను చూసి ఆ తర్వాత మీరు అలాగే స్టార్ట్ చేస్తూ నేను చేసినంతసేపు చేయొచ్చు. కానీ కొత్తవారు ఒకటి రెండు సార్లు చూస్తే అలవాటు అవుతుంది కాబట్టి అలా చూడండి, ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయండి. ప్రాణాయామంలో చేతులు ఇట్లా ఉంటాయి. మీరు కూడా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చోలేని వారు సుఖాసనంలో కూర్చోండి, లేదు కుర్చీలో కానీ బల్లలో కానీ నడుము లైన్గా పెట్టి కూర్చోండి. చేతులు ఇలా ఉంటాయి, నడుము లైన్గా ఉంటుంది, తల స్ట్రైట్గా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీర్ఘశ్వాసలు రావాలంటే నాలిక అంగుటి కనించాలన్నాం, నోరు కలిపేయాలి, మూతేముకు కొంచెం బిగించాలని చెప్పుకున్నాం, చిట్లించినట్టుగా పెట్టాలి, కళ్ళు మూసుకోవాలి, రెండు ముక్కు రంధ్రాల ద్వారా గాలిని ఛాతీ నిండుగా సాగేంత వరకు పీలుస్తాం, పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు వదిలే ప్రయత్నం చేస్తాం. శబ్దం అయిపోయినా ఇంకా వదులుతూ ఉంటాం, చివరిలో గాలి మొత్తం ఖాళీ అయిపోతుంది. వదిలిన తర్వాత 2-3 సెకండ్ల గ్యాప్ తీసుకుంటాం, మళ్ళా దీర్ఘశ్వాసలు తీసుకుంటాం. వెంట వెంటనే చేరి ప్రాణాయామాన్ని వదిలిన తర్వాత 2-3 సెకండ్లు 4 సెకండ్ల గ్యాప్ ఇచ్చి మళ్ళా దీర్ఘంగా ఛాతీ అంతా సాగేంత వరకు పీల్చాలి, పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు వదలాలి. చూడండి, ఎవరికన్నా శ్రమ అనిపిస్తే మధ్యలో ఆపేయచ్చు. అలవాటైంది నేను చేయగలుగుతానంటే కొనసాగించండి.
సరిపోతుంది. ఇంకా చేయగలిగితే అలవాటు మీద 2-3 నెలల్లో ఇంకొంచెం ఎక్కువసేపు ప్రయత్నం చేయొచ్చు. ఆపేసిన వారు 1 నిమిషం 1/2 నిమిషం అట్లా కళ్ళు మూసుకుంటారు. మనం గాలి ఛాతి నిండుగా సాగేంత వరకు పీల్చినప్పుడు కొంచెం డొక్క భాగం కూడా లోపలికి వెళుతుంది. అది డయాఫ్రమ్కి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అన్నప్పుడు మామూలుగా మనకి ఈ ఆర్చ్ లాంటి భాగం కాబట్టి దానికి మెయిన్ హెల్ప్ జరుగుతూ ఉంటుంది. ఆపేసి 1 నిమిషం లేదా 1/2 మినిట్ అయినా విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మనం 2వ ప్రాణాయామం చేయవలసి ఉంటుంది. మీరు కూడా ఒకసారి కళ్ళు తెరిచి చూడొచ్చు. 2వ ప్రాణాయామం నేను ప్రారంభించిన తర్వాత మళ్ళీ మీరు కళ్ళు మూసుకుందరు కానీ. ఇప్పుడు మనం చేయవలసిన 2వ ప్రాణాయామం కపాలపాతి. ఇందులో 2 ముక్కు రంధ్రాల ద్వారా కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం. మొదటి ప్రాణాయామంలో వల్ల 2-3 సెకండ్ల గ్యాప్ ఒకదానికి ఉండదు. ఈ కపాలపాతి ప్రాణాయామంలో తల పైకెళ్తూ గాలి తీసుకోవటం, తల దింపుతూ గాలి వదలటం అనేది చేయవలసి ఉంటుంది. మెడనొప్పులు ఉన్నవారు గాలిని ఇక్కడి నుంచి పైకంటూ తీసుకువెళ్ళండి, అక్కడి నుంచి ఇంతవరకే తీసుకురండి, తప్ప ఇట్లా ముందుకు వంచకూడదు. ఇతరులంతా నేను చేసినట్టు చేయొచ్చు. మెడనొప్పులు ఉన్నవారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆపబోయే ముందు మీకు ఎప్పుడు శ్రమ అనిపిస్తే మీరు అప్పుడు ఆపండి. క్రమేపి 5-6 సార్లు చేసి మెల్లగా తగ్గించుకుంటూ వచ్చి ఆపి కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరవకండి. మూతి ముక్కట్లు బిగించి గాలిని వదిలేసి ఇక్కడి నుంచి తలపైకి వెళ్తూ గాలి తీసుకుంటాం. తల దింపుతూ వదులుతాం. మళ్ళా అలా క్రమేపి ఆపాలి, కళ్ళు మూసుకోవాలి, చక్కగా విశ్రాంతి తీసుకోవాలి. ఆలోచన రహితమైన మనసు ఇప్పుడు మనందరికీ అభ్యాసం అవుతుంది. ఇప్పుడు మీకు 2-3 రోజులు అలవాటైన తర్వాత ఈ ప్రాణాయామం చేసే 20-25 నిమిషాల సేపు అసలు ఎవరు కళ్ళు తెరవక్కర్లేదు. అలా చెప్పిన కామెంటరీని వింటూ మీరు కంటిన్యూ చేయొచ్చు. నేను చేసినంతసేపు చేయాలని అలా కొనసాగించకండి. మధ్యలో మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆపేసి కళ్ళు మూసుకు రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు 3వ ప్రాణాయామం సూర్యచంద్రనాళ్ళలో భేతి. సూర్యనాడంటే కుడుముక్కు, చంద్రనాడంటే ఎడముక్కు. ఇప్పుడు ఇంతకుముందు 2 ముక్కు రంధ్రాల ద్వారా గాలి పీల్చాం, 2 ద్వారా వదిలాం. కానీ ప్రాణాయామంలో 1 ముక్కు ద్వారా తీసుకుంటాం, దాని ద్వారానే వదులుతాం. కుడుముక్కు ద్వారా తీసుకుని కుడుముక్కు ద్వారా వదిలే సూర్యనాడి ప్రాణాయామాన్ని ఇప్పుడు మనం అభ్యాసం చేయాలి. కళ్ళద్దాలను వారు తీసుకుంద పెట్టండి. కుడి చేయి తీసుకుని బొటన వేలు కుడుముక్కు మీద పెట్టుకోండి. తర్వాత 2 వేలు ఇక్కడ పెట్టండి. తర్వాత 1 వేలు ఎడముక్కు మీద ఉంచండి. ఇప్పుడు అందరూ కుడుముక్కు పైన బొటన వేలు ఇట్లా పైకి లేపేసేయండి. కళ్ళు మూసుకోండి, నడుము లైన్గా పెట్టండి. తల దింపేసి మెడ నొప్పి లేని వారు కిందకు వదిలేయాలి. తల పైకి వెళ్తే దీర్ఘంగా తీసుకోవాలి.